విజయనగరం నుంచి శేషాయి మరియు రవితేజ గారు అడుగుతున్నారు, దేవి భాగవత పురాణమును నవరాత్రుల్లో చదవాలి అంటే 9 రోజుల్లో పారాయణాన్ని సంపూర్ణంగా ఎలా చదవాలో చెప్పగలరు? అదేవిధంగా శరన్నవరాత్రుల్లో పారాయణ చేయవలసిన ముఖ్యమైన స్తోత్రములు కానీ గ్రంథములు కానీ తెలియజేయగలరని ప్రార్థన. శరన్నవరాత్రుల్లో మంగళ షష్ఠీ స్తోత్రం మనకి నవమస్కంధంలో ఉన్నాయి, మన దేవి భాగవతంలో అందరికి అందించాం. మణిద్వీపము ఇటువంటి స్తోత్రములు చేయండి. అవన్నీ దేవి నవరాత్రుల్లో దేవి భాగవత సమయంలో మీ అందరికీ చెప్పబడింది. కాకపోతే ఈ 9 రోజులు పారాయణ చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళకి ఏ రోజుకి ఎంత పారాయణ చేయాలనేది మనం ఒక కాగితం మీద పాంప్లెట్ రూపంలోనో ఈ సత్సంగంలో పెట్టండి. ఎందుకంటే అది మనం చెప్పేసిన గాలికి పోతుంది. అలా కాదు, మొదటి రోజున మొదటి స్కంధము రెండవ స్కంధం యొక్క కొంతవరకు చదవాలి, రెండవ రోజు మూడవ స్కంధం పూర్తి చేసి నాలుగో స్కంధం యొక్క ప్రారంభంలో ఏదో కొంతవరకు చదవాలని ఉంటాయి. అవి మీరు ఏం చేస్తారంటే 9 రోజులు నవాహ పారాయణ విధానం అని పెట్టండి. ఆ పారాయణ విధానం ప్రకారం పారాయణ చేయమంటే అంటే ఏ రోజు ఎంత చదవాలో అంతే చదవాలి, ఎక్కువ చదవకూడదు తక్కువ చదవకూడదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి శరీరము సహకరించకో లేక ఇంకేదో కారణము చేత మొదటి రోజున రెండవ స్కంధం 4వ అధ్యాయం వరకు చదవాలని అనుకుందాం కాసేపు. ఆ 4వ స్కంధం వరకు 4వ అధ్యాయం వరకు చదవలేకపోతే అప్పుడు ప్రాయశ్చిత్తంగా మన్నాడు ఉదయం మళ్ళీ దాన్ని చదివి 2 కొబ్బరికాయలు కొడుకు అపరాధం తొలగిపోతుంది. అత్యావశ్యక స్థితిలో లేనిపోవడం మాత్రం ఏ రోజు ఎంత చదవాలో అంతే చదువుతుంది. చదివే విధానం మాత్రం నేను ఏం చేస్తానంటే మన సత్సంగ సభ్యులకు అందజేద్దాం, దాన్ని చక్కగా టైప్ చేసి తప్పు లేకుండా నాయనలారా పారాయణం చేసేటప్పుడు మొదటి రోజు 8 గంటలకు మొదలు పెట్టవలను, మొదటి రోజు ఈ స్కంధములో ఇక్కడ వరకు చదవలను, రెండవ రోజు ఈ స్కంధములో ఇక్కడ చదవలను, ఇలాగ 9 రోజుల్లో పూర్తి చేయాలి. ఇక దశమి నాడు పారాయణ ఉండదు, 9 రోజుల్లో పూర్తి చేయవలను, ఆఖరణ మణిద్వీపంతో పూర్తి చేయవలను అని వారందరికీ ఒక మెసేజ్, ఒక సందేశం పెట్టి